मीडिया मित्र नमस्कारिस्तु ना तो सहा मीडिया इंटराक्षन लो प्रेस मीट लो पाल्गोंटुना पेद्दलु चिन्नारेड्डी गारु अदे विधंगा मित्रुलु रामुल नायक गारु माजी मंत्रिवर्युलु कोंडा सुरेख गारु वर्किंग प्रेसिडेंट कुसुम गारु यूथ कांग्रेस प्रेसिडेंट शिवसेना गारु अदे विधंगा पीसीसी जनरल सेक्रेटरी बोलू किशन गारु नागेश मुदिराज गारु भुवनगिरि जिल्ला अध्यक्षुडु अनिल रेड्डी गारु पीसीसी स्पोक्स पर्सन कैलाश नेत गारु अंदरं पाल्गोंटुन्नो ई ग्राड्युएट्स एमएलसी कॉन्स्टिट्यूएंसीस लो ई रेंडु हैदराबाद रंगारेड्डी मेहबूब नगर लो डॉक्टर जी चिन्नारेड्डी गारु नल्गोंड खम्मम वरंगल लो रामुल नायक गारु गेलिपिंचवलसिंदिगा తెలంగాణ రాష్ట్ర మేధావులు గ్రాడ్యుయేట్స్ అందరి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ జి చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిజమైన మేధావి. వారు వ్యవసాయంలో పిహెచ్డి చేసిన వాళ్ళు బహుశా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఈ దేశ రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం చాలా అరుదైన మరి వ్యక్తి చిన్నారెడ్డి గారు. హిస్ ఎ పిహెచ్డి ఇన్ అగ్రికల్చర్. వారు వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ గా పని చేస్తూ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా 4 సార్ల ఎమ్మెల్యేగా చాలా సమర్థవంతమైన మంత్రిగా పనిచేసిన ట్రాక్ రికార్డ్ ఉంది. పూర్తిగా దిగజారిపోయిన నీటి రాజకీయాల్లో 100కి 100% నిజాయితీ నిబద్ధత కమిట్మెంట్ సిన్సియారిటీ సింప్లిసిటీ ఉన్న గొప్ప వ్యక్తి డాక్టర్ చిన్నారెడ్డి గారు. He is most suitable to enter the House of Elders in Telangana. Nizanga ee roju rajakeeyalu poorthiga commercial aina roju tana motto jeevana vyavahara shaililo 100% honest ga high integrity unna vyakti Chinnareddy garu. Vari sevalanu వారి నిజాయితీని గుర్తించి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ వారిని శాసన మండలికి పంపించాలని చెప్పి సవ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి నాకు కూడా అత్యంత సన్నిహితులు. నేను రాజకీయం ప్రవేశం చేసిన నాడు చిన్నారెడ్డి గారే దానికి మరి కీలక పాత్ర పోషించిన విషయం కూడా ఈరోజు మనం చేస్తున్నాం. రాముల నాయక్ గారు నల్గొండ కమ్మం వరంగల్ ఎమ్మెల్సీ నిలబడుతున్నారు. ఆ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వారికి ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యంత నిరుపేద లంబాడ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి టిఆర్ఎస్ పార్టీలో పాలిట్ బ్యూరో మెంబర్ స్థాయికి ఎదిగి ఒక శాసన మండలి సభ్యునిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి నిజమైన పోరాటం చేసిన యోధుడు రాముల నాయక్. వీళ్ళిద్దరూ కూడా ఒరిజినల్ తెలంగాణ బ్యాచ్, ఇప్పుడున్న బీటీ బ్యాచ్ల్లా కాదు. వాళ్ళు ఇప్పుడు టిఆర్ఎస్ అభ్యర్థి నల్గొండ కమ్మ వరంగల్కి బీటీ బ్యాచ్. రాముల నాయక్ నిజంగా ఎంతో త్యాగాలు చేసి మరి
పోరాట స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన యోధుడు, గిరిజన యోధుడు. ట్రేడ్ యూనియన్స్ లో కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. మరి వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో గిరిజనుల ఆదివాసీల యొక్క సమస్యలపై అనేక పోరాటాలు చేసిన వ్యక్తి. ట్రేడ్ యూనియన్స్ కోసం నేను నిరంతరం అబ్జర్వ్ చేసిన, మరి మొన్న కోవిడ్ టైంలో కూడా లేబర్కి ఫండ్ నుంచి ఇవ్వాలని ఒత్తిడి పెట్టిన వ్యక్తి రాముల నాయక్ గారు. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు పోతున్న రెండు ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీలో అన్ని పార్టీలో ఏకైక గిరిజన అభ్యర్థి రాముల నాయక్. ఇప్పుడు శాసన మండలిలో కూడా శాసన మండలి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో ఇది జనరల్ సీటుగా పరిగణిస్తే ఒక గిరిజన అభ్యర్థి పోటీ చేస్తున్న మొదటి వ్యక్తి రాముల నాయక్. ఇప్పుడు శాసన మండలిలో ఓన్లీ సత్యవతి రాథోడ్ గారు ఏకైక గిరిజన సభ్యురాలు. తప్పనిసరిగా శాసన మండలిలో మరో గిరిజన సభ్యుడు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మరి సమాజం మొత్తం కూడా భావిస్తుందని చెప్పి మనవి చేస్తున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులని గెలిపించాలని చెప్పి మరి మేము గ్రాడ్యుయేట్ ఓటర్లకి, మేధావులకి, ఇంటలెక్చువల్కి అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఒక రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కల్వకుంట్ల తారక రామారావు గారు 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుంది అని చెప్పిండు. వాస్తవం కదా? ప్రకటన చేసి 4 రోజులైంది. ఈరోజు డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ నిరుద్యోగ యువతకి గుర్తు చేస్తున్నాం. దుబ్బాక జిహెచ్ఎంసీ దెబ్బకి దిమ్మ తిరిగి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. అది కాదు, ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మరోసారి దెబ్బ కొడితే అప్పుడు 3016 రూపాయలు నిజంగా రావడం మొదలు పెడుతుంది. అప్పుడు వాళ్ళు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పే రివిజన్ కమిషన్ వారి లెక్కల ప్రకారమే కేవలం ప్రభుత్వంలోనే 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 191,000 ఉద్యోగాలు భర్తీ చేసే వరకు ఈ 3016 రూపాయలు భృతి మొదలు పెట్టాలి. 2 ఏళ్ళైంది మీరు ప్రకటించి కాబట్టి ఆ బకాయి కింద ఆ 75,000 రూపాయలు కూడా ఇవ్వాలి. ఆ రోజే టీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే అర్హత ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్, మేధావులు, ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ గుర్తుపెట్టుకోవాల్సింది, 3016 రూపాయలు విడుదల కావాలంటే, 190,000 ఉద్యోగాలు భర్తీ కావాలంటే టీఆర్ఎస్ పార్టీకి చిచ్చుగా ఓడించాలని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కాకముందు 7 ఏళ్ల క్రితం 100,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు. మొన్న అధికారికంగా వాళ్ళు లెక్కలు ఇచ్చిండ్రు, మొత్తం ఉద్యోగాలు ఇచ్చింది 60,000 అని. అంటే 6-7 ఏళ్లలో కూడా సంవత్సరానికి 10,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పే రివిజన్ కమిషన్ లెక్కలతో సహా రిపోర్ట్ ఇచ్చింది. ఈ 191,000 ఉద్యోగాలు భర్తీ చేసే వరకు మీకు ఓటు అడిగే అర్హత లేదు అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మనవి చేస్తున్నాం. అదేవిధంగా మీరు ప్రకటించిన 3016 రూపాయలు భృతి బకాయిలతో సహా చెల్లించే వరకు మీకు ఓటు అడిగే అర్హత లేదని చెప్పి టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తే కానీ వాళ్ళకి గుర్తురాదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇక ఉద్యోగస్తుల విషయంలో వాళ్ళని అవమానపరిచే విధంగా పిఆర్సీ రికమెండేషన్ 7.5% ఉంది ఇచ్చిండ్రు.
43% కంటే తక్కువ ఫిట్మెంట్ రావద్దు, 43% కంటే తక్కువ ఫిట్మెంట్ రావద్దు అని ఉద్యోగస్తులు భావిస్తే టిఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాడు. గతంలో ఉన్న ఫిట్మెంట్ కంటే ఎక్కువ ఇస్తారా తక్కువ ఇస్తారా? అదే విధంగా హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గించినందుకు తగ్గించే ప్రతిపాదన కన్సిడర్ చేస్తున్నందుకు అది వెనక్కి పోవాలంటే మరి ఉద్యోగస్తులు కేసీఆర్ కి బుద్ధి చెప్పాలి. మీకు సరైన ఫిట్మెంట్ రావాలన్నా, మీకు హౌస్ రెంట్ అలవెన్స్ పెంచాలన్నా టిఆర్ఎస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. రిటైర్మెంట్ ఏజ్ ఒకటి చెప్పి ఒకటి చేసిండ్రు, సరే అది అదో విషయం. అదేవిధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు, సంవత్సరానికి 2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే ఇప్పటి వరకు 14 కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలి. 14 కోట్లు కాదు కదా, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వల్ల 14 ఉద్యోగాలు కూడా రాలే, ఉన్న ఉద్యోగాలు పోయినాయి. అదేవిధంగా బీజేపీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి నిరంతరం నష్టం జరుగుతుంది. ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదో బండి సంజయ్ సమాధానం చెప్పాలి. బయోరో స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ 7 ఏళ్ళైనా ఎందుకు మొదలుపెట్టలేదో రాష్ట్ర బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలి. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకి ఎంతో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్కి గత కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తే ఒక్క అడుగు కూడా ముందుకేలేదు. ఆ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతానికి 2.5 లక్షల కోట్ల పెట్టుబడి, 5 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశాన్ని చేజార్చుకున్న రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు నోరు మెదపడలేదు సమాధానం చెప్పాలి. ఏ మొహం పెట్టుకొని బీజేపీ ఓటర్లు బీజేపీ నాయకులు అభ్యర్థులు ఓట్లు అడగబోతున్నారు? నరేంద్ర మోదీ గారు 15 లక్షలు ప్రతి అకౌంట్ లేసిన మోసం చేసినందుక, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి ఉన్న ఉద్యోగాలు పీకినందుక తెలంగాణ రాష్ట్రానికి ఐటీఐఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారో స్టీల్ ఫ్యాక్టరీ, సెంట్రల్ ట్రైబల్ రాకపోయినందుక బీజేపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి 1 రూపాయి మేలు జరగపోగా నష్టం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా అయోధ్యలో రామమందిరం గురించి మీరు చాలా 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 కార్యక్రమాలు చేస్తున్నారు, సంతోషమే, మేమేమి దానికి వ్యతిరేకం కాదు. మేము కూడా ప్రాక్టీసింగ్ హిందువులం, రామభక్తులమే. కానీ భద్రాచలం రామాలయానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 100 కోట్లు ఇస్తా అని చెప్పి 100 రూపాయలు కూడా ఇవ్వకుంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద మనుషులు నోరు తెరవరు, బీజేపీ వాళ్ళు ఉన్న కూడా నోరు తెరవరు. మరి అయోధ్యలో రామ మందిరానికి డెవలప్మెంట్ కోసం అంటారు, మరి భద్రాద్రి రామునికి భూములని 1000 ఎకరాల భద్రాచలంలోని రామాయలని 1000 ఎకరాలని ఆంధ్రాకి అప్పగించింది నరేంద్ర మోదీ కాదా? దానికి రాష్ట్ర బీజేపీ నాయకత్వం బాధ్యత వహించొద్దా? 2-3 వేల ఎకరాలు భద్రాద్రి రామాల యొక్క భూములు ఆంధ్రాకి అప్పగించిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వం అందని చెప్పి మనం చేస్తున్నాం. మరి మిత్రులారా, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ కి బీజేపీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన అభ్యర్థులని నిలబెట్టాం, గెలిపిస్తుందని చెప్పి మా సంపూర్ణ విశ్వాసం, నమ్మకం.
నల్గొండ ఖమ్మం వరంగల్ సిట్టింగ్ ఎమ్మెల్సీ టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి ఒక్కరోజు ఒక్క రూపాయి పని ఎవరికన్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే గ్రాడ్యుయేట్ ఓటర్లకు చేసి నువ్వు మాట్లాడాలి. ఒక విద్యా వ్యాపారి తన విద్యా సంస్థల్ని పెంచుకొని చిన్న కాలేజీ నుంచి ప్రైవేట్ యూనివర్సిటీ స్థాయికి అతని ఎమ్మెల్సీ పదవి అతనికి ఉపయోగపడింది. పెద్ద స్థాయిలో వందల కోట్లు సంపాదించుకున్నారు ఎమ్మెల్సీ పదవి అడ్డుపెట్టుకొని. కానీ రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ నిరుద్యోగ యువతకు కానీ విద్యా సంస్థలకు కానీ గ్రాడ్యుయేట్ ఓటర్లకి ఉపయోగపడే ఒక్క విషయమన్నా ఒక్క రోజైనా ఒక్క పనైనా చేయలేదు. కాబట్టి అతనికి ఓటు అడిగే అర్హత లేదు అని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్లో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు కూడా ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రాంతాల్లో ప్రజలకి గ్రాడ్యుయేట్స్ ఓటర్లకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి మంచి పొలిటికల్ అనలిస్ట్ కావచ్చు, కానీ గతంలో వారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళు రిప్రజెంట్ చేశారో దానికి ఎటువంటి వారి సేవలు అందించలేదు, ఏమీ ఉపయోగం లేకపోయింది కాన్స్టిట్యున్సీలో, ఆ మూడు జిల్లాల కాన్స్టిట్యున్సీలో అని చెప్పి మనం చూస్తున్నారు. ఉద్యోగస్తులకి న్యాయం కావాలన్నా మీకు సరైన ఫిట్మెంట్ రావాలన్నా మీ హెచ్ఆర్ఓ పెరగాలన్నా నిరుద్యోగ యువతకి 191,000 ఉద్యోగాలు రావాలన్నా నిరుద్యోగ భృతి రావాలన్నా అదేవిధంగా ఉద్యోగస్తులకు నరేంద్ర మోదీ కరోనా ముందు డిఏ ఆపేసిండు. మరి డిఏ రావాలన్నా టిఆర్ఎస్ బీజేపీలను ఓడించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి నేను మనవి చేస్తున్నాడు. అదేవిధంగా ఈ ఐటీఆర్ విషయంలో ఇది హైదరాబాద్కి రావాల్సిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్, ఇక్కడైతే ఒక అడుగు ముందుకేయలేదు, కర్ణాటకలో మంచి స్థాయిలో ముందుకు పోతుందని చెప్పి మనవి చేస్తున్నాం. మరి తప్పనిసరిగా ఈ 6 కంబైన్డ్ జిల్లాల్లో ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త కాంగ్రెస్ సింపతైజర్ మన అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేయాలి. కేవలం ఇంకా 26-27 రోజులే ఉంది అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సరే అందరితో మాట్లాడుతున్నాం, ఆ తర్వాత అందరూ విరమించుకుంటారని చెప్పి మేము పూర్తి నమ్మకం విశ్వాసం కాన్ఫిడెన్స్తో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.